మూడుతల మండల కేంద్రంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారి సుమంత్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. డెంగీ వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వివరించారు. నా పేరు డాక్టర్ సుమంత్. నేను మోర్తాడ్ మెడికల్ మోర్తాడ్ సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్. సో ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అక్కడక్కడ నీటి మడుగులు అవుతున్న కారణంగా డెంగ్యూ మలేరియా లాంటి జబ్బులు ప్రబలుతున్నాయి. రీసెంట్గా మన కమ్మర్పల్లి మండలంలో ఒక పాజిటివ్ డెంగ్యూ కూడా నమోదైంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నాను అంటే డెంగ్యూకి మీరు మనము పాటించవలసిన ప్రివెంటివ్ మెజర్స్ ఏంటంటే ఈ డెంగ్యూ ఏడిస్ అనేది మస్కిటో వల్ల వస్తుంది కాబట్టి ఏడిస్ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ అండ్ అంటే మనుషులు ఉండే ప్రదేశాల్లో ఎక్కడెక్కడైతే చిన్న చిన్న నీటి మడుగులు ఉంటాయో అక్కడనే ఇది డెవలప్ అవుతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ ఈ మడుగులు ఉండకుండా వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతంలో మడుగులు నీటి మడుగులు ఉండకుండా చూసుకోవాలి. ప్లస్ పిల్లల్ని ఈ మస్కిటో బైట్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి.